మా అల్లంపూర్కి ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది ప్రతి దాంట్లోనూ మాకు వచ్చిన డిగ్రీ కాలేజ్ పోయింది సిఐ బిల్డింగ్ పోయింది అన్ని ప్రతిదీ మా నుంచి మా అల్లంపూర్లో ప్లేస్ లేదు అని అన్న కారణం చేతనే పోతుంది కానీ మా గురుకుల పాఠశాల కానీ ఇలా అన్ని ప్లేస్ లేవు అనేసి వెళ్ళిపోతున్నాయి మాకంత మంచిగా మా హాస్పిటల్ ఎదురుగానే 5 ఎకరాల స్థలం ఉన్నా కానీ హాస్పిటల్ స్థలం లేదని ఈ రోజు ఉందపడకల ఆసుపత్రి చౌరా అల్లంపూర్ చౌరస్తా పోతుంది ఇది చాలా బాధగా ఉంది అల్లంపూర్లో స్థలాలు లేవు అది ఇది మురక ప్రాంతము అని అన్న విధంగానే ప్రతి ఒక్కరు ఇలా చేసి మాకు అన్యాయమే జరుగుతుంది ఇంత జోగులాంబ ఇంత శక్తిపీఠ 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారు ఇక్కడ ఉండం కొలువై ఉండంగా కూడా మాకెందుకు ఇంత అన్యాయం జరుగుతుంది అల్లంపూర్ నియోజకవర్గం అంటారు అల్లంపూర్కి ఏముంది మాకు ఏమీ లేవు ఇక్కడ ప్రతిదీ తీసుకుపోయి వేరే దగ్గర పెట్టడము ఇక్కడ స్థలాలు లేవని ఇది ఇవే ఉన్నాయి కానీ అవును ఉన్నాయా లేవా అని ఒకసారి చూసి చేసింటే బాగుంటుండే కానీ ప్రతిసారి అన్యాయమే జరుగుతుంది దీనికి నిరసనగా మేము ఈ రేపు కేటీఆర్ గారు వందపడకల ఆసుపత్రిని అల్లంపూర్ చౌరస్తాలో ప్రారంభించడానికి వస్తున్నారని తెలిసింది మాకు బాధేస్తుంది ఎందుకంటే మాకు జీవో ఇచ్చే జీవో 98 ప్రకారం మాకు అల్లంపూర్కి వచ్చిన వందపడకల ఆసుపత్రిని తీసుకుపోయి అల్లంపూర్ చౌరస్తాలో పెడుతున్నారు ఇక్కడ 20,000 మంది జనాభా ఉంది అక్కడ 20 ఇళ్ళు కూడా లేని దగ్గర తీసుకుపోయి పెడుతున్నారు ఆ 7 మండలాలకి 6 మండలాలు అందరికీ పనికొస్తుంది అని అంటున్నారు కరెక్టే బానే ఉంది అది చౌరస్తాది అక్కడ ఇళ్ళులే లేవు అట్లాంటి ప్లేస్కి ఎట్లా పోతారు చాలా మటుకు వేరే మండలాలు గద్వాలు పోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు లేదా కర్నూలు పోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు మాకు ఇక్కడ ఉన్నదాన్ని ఎక్స్టెండ్ చేయండి అని అడుగుతున్నాం మేమేమి అక్కడ చౌరస్తాలో కట్టొద్దు అని అంటలేము కట్టండి ఇంకా సంతోషం మాకి అక్కడ కడితే కానీ మాకు వచ్చిన జీవో ప్రకారం కేసీఆర్ గారు అనౌన్స్ చేసినట్టు మాకు మా అల్లంపూరుకి వందపడకల ఆసుపత్రి రావాలని కోరుకుంటున్నాము అలాగే కేటీఆర్ గారు రేపు వస్తున్నారని తెలిసింది మేమైతే వెళ్ళట్లేదు దానికి ఎందుకంటే మాకు బాధగా ఉంది మేము అల్లంపూర్ వాసులమై ఉండి రేపు అల్లంపూర్ చౌరస్తాలో పోతే నవ్వుతారు మా వాళ్ళు అక్కడ పోతే మాకే సిగ్గుసెట్టుగా ఉంటుంది ఆడ పోతే అందుకే పోవట్లేదు అనేసి తాలూకా హెడ్ క్వార్టర్ లో ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాము అలాగే మా మీద వచ్చిన నిందలు మేమేదో కమిషన్లు తీసుకుంటున్నాం పైసలు తీసుకుంటున్నాం మాకు ప్లాట్లు ఇచ్చిండ్రు అన్నట్టుగా రూమర్ అదైంది అదైతే అంత అబద్ధం అట్లాంటిది ఏది జరగలేదు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి నిజంగా నిరూపించిండ్రు అనుకో వెంటనే విత్ ఇన్ సెకండ్స్ ఇట్లా మేము లెటర్ రాసి రిజైన్ చేస్తాం పార్టీకి హామీ ఇచ్చిండ్రు అదే అదే అనుసరించి మా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు న్యాయం చేస్తారని అనే ఉద్దేశంతో మేము